జూన్ 4వ తేదీన కౌంటింగ్ కు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జే వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కౌంటింగ్ సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4 ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్నికల నిబంధనలు 1961 యాక్ట్ ప్రకారం అభ్యర్థి లేదా ఎలక్షన్ ఏజెంట్ ఆమోదంతో కౌంటింగ్ ఏజెంట్లను నియమించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు ఫారం 18 పూర్తి చేసి ఇవ్వాలన్నారు. కౌంటింగ్ సమయంలో అభ్యర్థి తరపున ప్రతినిధిగా వ్యవహరించే కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలిపారు. ఆర్ఓలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడి కార్డులు తయారు చేసి ఇవ్వడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు ఆర్ఓలకు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఆర్ఓ దొర తదితరులు పాల్గొన్నారు. వారు మా ఎదురుగా సెక్షన్ 128 సంబంధించిన డిక్లరేషన్ మీద వారు సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ, ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అన్న విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత, కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేటదానికి గాను ట్రాఫిక్ రద్దీని, ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ మీడియాను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి, అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరు కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నారు.